అనుభవం అనేది రాజకీయాల్లో కానివ్వండి, వేరే ఇతర రంగాల్లో కానివ్వండి, వ్యవస్థలకు కానీ లేదంటే సంబంధిత పార్టీలకు కానీ ఒక మైలేజీ తెచ్చిపెట్టడంలోనూ, అలాగే వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనూ ఎక్స్పీరియన్స్ అనేది, అనుభవం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ అనుభవం సంగతి ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా 40 ఇయర్స్ అనుభవం, ఇక్కడ 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను అంటూ ఉంటారు కాబట్టి, ఆ అనుభవాన్ని, ఆ అనుభవం యొక్క అనుభవాన్ని రంగరించేసి ఒక్కొక్కసారి బయటికి తీసుకొస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతం ఆయన సతీమణి భువనేశ్వరి బయటికి రావడం, రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలకు మద్దతు ఇవ్వడం, రైతులు చేస్తున్న నిరసనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి, మహిళా రైతులకు సపోర్ట్ చేయడం. అయితే భువనేశ్వరి రోడ్డు మీదకి రావడం వెనక ఎప్పుడైతే సకుటుంబ సపరివార సమేతంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చిందో, ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ గారు ఎప్పటి నుంచో బయట తిరుగుతున్నారు, తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పాల్గొంటున్న ప్రతి కార్యక్రమంలోనూ ఆయన అడుగులో ఈయన అడుగేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఓకే, అది వారసత్వ రాజకీయాల్లో తప్పదు, ఆయన కూడా మాజీ మంత్రిగా చేశారు కాబట్టి మొన్నటి వరకు తప్పదు. ఓకే, అయితే ఇప్పుడు ఎందుకు భువనేశ్వర్ గారు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది, ఎందుకు ఆమె కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, ఇప్పటివరకు కేవలం భర్త చాటు భారీగా ఉన్న ఆమె, ఎందుకంటే కొన్ని వ్యాపారాల్లో తప్ప, బిజినెస్లో తప్ప, రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన పరిస్థితి లేదు ఇప్పటివరకు. సో ఫస్ట్ టైము, అది కూడా మహిళా రైతులకు అండగా అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు ఏవైతున్నాయో వాటికి మద్దతుగా, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా భువనేశ్వర్ గారు రావడం ఇప్పుడు రకరకాల అనుమానాలకు, రకరకాల విమర్శలకు దారితీసింది. ఎందుకంటే ఎవరి అనాలిసిస్ వాళ్ళది అన్నట్టు, అలాగే ప్రత్యర్థి పార్టీ కూడా ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి, ప్రత్యర్థి పార్టీ అంటే వాళ్ళకి అధికారంలోని వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ చేసే విమర్శలు వాళ్ళకు ఉన్నాయి, వారు చేసే ఆరోపణలు ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో, ఇవన్నీ మామూలు. అయితే ఒక సామాజిక వర్గం కోణంలోనే ఆమె రాజకీయ రంగ ప్రవేశం అని అనాలా దాన్ని, లేదంటే ఏమనాలో, ఆమె రావడం, ఆమె రోడ్ ఎక్కడం ఒక సామాజిక కోణంలోనే చూడాలా, ఒక సామాజిక వర్గం చేస్తున్న ఆందోళనకు, తమ సామాజిక వర్గం మహిళలను కాపాడుకోవడానికే ఆమె ఈ ప్రయత్నం చేసింది అనేది ఒక వర్గం వెర్షన్. ఇదే టైంలో చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆయన చాతుర్యం పార్టీకి మైలేజ్ తెచ్చిపెట్టుకోవడం కోసం మహిళల ఆందోళనకు మహిళను రంగంలోకి దింపితే ఆ మైలేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కంప్లీట్గా ఆ రెండు జిల్లాల్లోనైనా పార్టీని కాపాడుకునేందుకు లేదంటే పార్టీ ఉనికి చాటుకునేందుకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది మరికొందరు అభిప్రాయం. ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, భువనేశ్వర్ గారు మహిళలకు ఖచ్చితంగా అండగా ఉంటారు, రైతులు చేస్తున్న పోరాటానికి నా భర్త అండగా ఉంటారు మీ అందరికీ అని చెప్పడం, అక్కడ ఆందోళన చేస్తున్న మహిళల మనసుల హృదయాలను కదిలించేలా ఉన్నాయి ఆమె వ్యాఖ్యలు. అంటే ఖచ్చితంగా పార్టీకి మైలేజ్ తెచ్చిపెట్టడం అయితే ఖాయం భువనేశ్వర్ గారి మాటలు అనేది ఒక క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇదే టైంలో ఒక రాజకీయం కోసమే బాబు గారు భార్యను తెర మీదకు తీసుకొచ్చారు, తీసుకొచ్చి అక్కడ ఆందోళన చేస్తున్న మహిళా రైతులను సంతృప్తిపరిచారు అనేది నిజంగా, ఇది రాజకీయం అంటే, ఎక్స్పీరియన్స్ అంటే ఇది, ఏ టైంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో ఆ స్టెప్ తీసుకున్నారు. అయితే ఈ అనేది ఒక రకంగా ఈ పొగడ్తలు అనుకోవాలో, విమర్శలు అనుకోవాలో, సెటైర్లు అనుకోవాలో, ఓకే అది పక్కన పెడితే, జగన్ గారిని ఎదుర్కొనే దమ్ము అక్కడ సత్తా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక నాయకుడికి లేకపోవడం వల్ల కుటుంబం మొత్తం కదిలొచ్చి జగన్ గారిని ఎదుర్కొంటున్నారా అనేది కూడా ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న ఒక విమర్శ. అంటే పాజిటివ్గా తీసుకుంటే ఒక రకంగా బాగానే ఉంది, అదే నెగిటివ్గా తీసుకున్నా లేదంటే వైసీపీ చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలన్నా, ఒక దీటైన సమాధానం చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితి. కరెక్టే, వాస్తవానికి ఎవరు తరపున వాళ్ళు మాట్లాడుకుంటారు, వైసీపీ నాయకులు కానివ్వండి, జగన్ అభిమానులు కానివ్వండి, సూటిగా సంధిస్తున్న ప్రశ్న అదే, సింగిల్గా ఎదుర్కొనే సత్తా లేక తండ్రి కొడుకుల వల్ల కాలేక భార్యను కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చారా, ఆందోళనకు మద్దతు ఇస్తున్నారా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఓకే, అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి, అటువంటి వ్యక్తిగత విమర్శలు అయితే మనం ఎప్పుడూ చేయకూడదు. కాకపోతే రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు వస్తాయి, ఇలా ఇంతకన్నా దారుణమైన విమర్శలు గతంలో చాలానే చూసాం మనం. అయితే ఇదంతా పార్టీ మైలేజ్ కోసమేనా లేదా నిజంగా రైతులు బాగు కోసమేనా? ఒకవేళ నిజంగా రైతులు బాగు కోసం ఇవన్నీ చేసి ఉంటే, ఒకప్పుడు శ్రీకృష్ణ కమిటీ వద్దని చెప్పినా అసలు రైతుల నుంచి భూములు తీసుకోవద్దు, అక్కడ 3 పంటలు పండే భూములు తీసుకోవద్దు అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ నివేదికలు అంత క్లియర్గా ఉన్నా, ఎందుకు రైతుల దగ్గర నుంచి భూములు తీసేసుకొని
ఇన్సైడర్ ట్రేడింగ్ మొదలు పెట్టేసి మళ్ళీ ఇప్పుడు అదే రైతుల తరపున పోరాటాలు చేయడం, ఇది ఎలాంటి కపటి నాటకాలకు నిదర్శనం అనే ప్రశ్నకు కూడా ఆ పార్టీ నుంచి సమాధానం రావాల్సిన అవసరం ఉంది అనేది వైసీపీ నాయకుల అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.